ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నందీశ్వరునికి నయన మనోహరంగా అభిషేకోత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీశైల క్షేత్రం. సకల జనుల శ్రేయస్సును కాంక్షిస్తూ టీటీడీ విశేష క్రతువులు. అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. ప్రదోష నందివాహన సేవలో శివపార్వతుల అనుగ్రహం. శ్రీకాళహస్తిలో వైభవంగా ఆరుద్ర నక్షత్రోత్సవం. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస్ ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీశైల పుణ్యక్షేత్రం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ మల్లన్న సన్నిధిలో నందీశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో అర్చకులు శ్రీ నందీశ్వరుని బృహత్మూర్తికి పంచామృతాలు, కుమ్మోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకాలతో అభిషేకం జరిపి మల్లికార్జున గుండంలోని పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై పురుష సూక్తం, వృషభ సూక్తం తదితరాలతో విశేష అర్చనలు జరిపి నందీశ్వరునికి నూతన వస్త్ర సమర్పణ చేశారు. నానబెట్టిన శనగలను నందీశ్వరునికి నైవేద్యంగా సమర్పించి హారతులు సమర్పించారు. నెల్లూరు నగరంలో కొలువు తీరిన శ్రీ సీతారామలక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీరాముని సన్నిధిలో శివపార్వతుల కళ్యాణాన్ని కనులారాగాంచే సింహపురి వాసులు పులకెతులయ్యారు. ముందుగా అర్చకులు సకల సుందరంగా అలంకార శోభితులని చేసిన శివపార్వతులను ముచ్చటైన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కడు రమణీయంగా నిర్వహించారు.
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఆది దంపతుల ప్రదోష నందివాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి సకల శోభిత అలంకరణతో ప్రదోష వాహనంపై కొలువు తీర్చారు. ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ నంది వాహనంపై ఆది దంపతులను సేవించి తన్మయులయ్యారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వర, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వర, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వర, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వర. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. తిరుపతిలోని టీటీడి వినాయక నగర్ మైదానంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన తిరునగర వాసులను, పుస్తక ప్రియులను, విద్యార్థిని విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను ప్రతిరోజు తిరుపతి వాసులు సందర్శించి తమకు అవసరమైన గ్రంథాలను పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. పుస్తకం సంప్రదాయాలను నేర్పిస్తుంది, విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది, నడత నడవడికలను అలవరుస్తుంది. అందుకే పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలుగా ప్రజలకు నిత్యం అవసరమవుతున్నాయి. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా పుస్తకాల ప్రాధాన్యత ఎనలేనిది. అటువంటి పుస్తకాలకు గత 16 సంవత్సరాలుగా అగ్ర ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా సేవలందిస్తోంది తిరుపతిలోని భారతీయ విద్యాభవన్. టీటీడి సౌజన్యంతో తిరుపతిలోని ఇస్కాన్ రోడ్డులో ఉన్న టీటీడి వినాయక నగర్ క్వార్టర్స్ క్రీడా మైదానంలో ఈ నెల 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి పుస్తక ప్రచురణకర్తలు ప్రత్యేకంగా మైదానంలో స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు ఈ పుస్తక ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు, శాస్త్రాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, వైద్య విద్య రంగాలు, విద్యార్థులకు విజ్ఞానాన్ని, సనాతన సంప్రదాయాలను అందించే పుస్తకాలు, బాలల పుస్తకాలు, ఇలా ఒకటేంటి ఈ పుస్తక ప్రదర్శనశాలలో ఎన్నో అపూర్వమైన గ్రంథాలు, పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. తిరునగరి వాసులు ప్రతిరోజు భారతీయ విద్యాభవన్ ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను సందర్శించి తమకు అవసరమైన నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు ఎస్విబిసితో మాట్లాడుతూ తన మనోభావాన్ని పంచుకున్నారు. భారతీయ విద్యాభవన్ 2006లో మొట్టమొదటిగా తిరుపతి త్యాగరాజ మండపంలో నిర్వహించి 4 పుస్తక మహోత్సవాలు, ఆనాటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి ఎన్ యువరాజు గారు సలహాతో
మిగిలిన బుక్ ఫెస్టివల్స్ అన్నీ వెంకటేశ్వర హై స్కూల్ మైదానంలో నిర్వహించి 15వ పుస్తక మహోత్సవం నుండి ఈ వినాయక నగర్లో ఉన్నటువంటి ఈ ఆట స్థలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నాం. తిరుపతి తిరుమల దేవస్థానం వారు ఈ పుస్తక మహోత్సవానికి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. 1951లోనే పుస్తక బుక్ యూనివర్సిటీ పేరుతోటి ఒక నిర్వహించబడుతూ 2000 పుస్తకాలకు పైగా పుస్తకాలను ప్రచురించి ఈ పుస్తక పఠనానికి అందరిలో పుస్తక పఠనం ద్వారా మానసిక వికాసానికి తోడ్పడుతూ ఉంది. అటువంటి భారతీయ విద్యాభవన్ తిరుపతి శాఖ వారు కూడా ఈ పుస్తక మహోత్సవాలను చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించారు. ఈ పుస్తక మహోత్సవంలో అన్ని రకాల పుస్తకాలు, అటు ఆధ్యాత్మిక గ్రంథాలే కాకుండా టెక్నికల్గా మెడికల్, టెక్నాలజీ, ఇతర అందరికీ వయోవృద్ధులకి, పిల్లలకి, వివిధ వయసులో ఉన్న వారందరికీ కూడా ఈ పుస్తక మహోత్సవం అందుబాటులో ఉంది. అందుబాటులో వెళ్ళినటువంటి ధరలతోటి పుస్తకాలు లభిస్తున్నాయి. మానవుడు సంఘజీవి, సామాజిక ఉన్నతిలో మనిషి పాత్ర ఎంతో అమూల్యమైనది. ఆధ్యాత్మిక ధార్మిక విలువలను పెంపొందించుకుంటూ పరస్పర సహకారంతో మానవుడు ఎలా మెలగాలి, నడుచుకోవాలి అనే అంశాలను తెలుసుకునేందుకు అవసరమైన జ్ఞానమే పుస్తక పఠనం. నేటి తరం కూడా ఆ దిశగా పయనిస్తూ పఠనశక్తిని అవలంబించుకోవడం ద్వారా ఉన్నతంగా ఎలా ఎదగాలనే లక్ష్యంతో ఏర్పాటైనదే తిరుపతి శ్వేతభవనంలోని శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. పుస్తకం అక్షరాలనే జ్ఞానంతో అంతులేని విజ్ఞాన సంపదను పాఠకులకు అందించే అద్భుత భాండాగారం. సరస్వతి ప్రసాదమైన పుస్తక పఠనం మనిషిలోని ఆధ్యాత్మిక శక్తిని, ధార్మిక నైపుణ్యతను మెరుగుపరిచే ఓ సాధనం. అందుకే తరతరాలుగా మానవులు పుస్తక పఠనానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. బాల్యం నుండే మంచి పుస్తకాలను చదవడం అలవరుచుకుంటే భవిష్యత్తులో వారు సమాజ నిర్దేశకులుగా మారే అవకాశాలు మెరుగుపడతాయి. పూర్వకాలం నుండే మన పెద్దలు నేటి తరానికి సైతం ఎంతో ఉపయుక్తంగా ఉండే పలు గ్రంథాలను అమూల్య సంపదగా అందజేశారు. అటువంటి విజ్ఞానగనిని అందరూ ఉపయోగించుకోవాలనే ఆశయంతో మన ముందుకు వచ్చిందే శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం పరిశోధనా కేంద్రం. తిరుమల తిరుపతి దేవస్థానం శ్వేతభవన ప్రాంగణంలో 1993లో ప్రారంభించిన ఈ గ్రంథాలయంలో యుగ యుగాల నాటి పురాణ ఇతిహాస గాథలతో పాటు మానవాళికి సర్వశాస్త్ర జ్ఞానాన్ని ప్రసాదించే వేదాలు, ఉపనిషత్తులు, ఖగోళ, అంతరిక్ష, ఆయుర్వేద, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పుస్తక నిధితో శ్రీ వెంకటేశ్వర కేంద్రీయ గ్రంథాలయం విద్యార్థుల నుండి అన్ని వయసుల వారికి ఎంతో ఉపయుక్తంగా మారింది. అంశం ఏదైనా సరే ఎన్ని రకాలుగా ఆ అంశాన్ని విశ్లేషించవచ్చో అన్ని రకాల వివరణలతో సమగ్ర సమాచారాన్ని అందించే విధంగా పలు పుస్తకాలు ఈ గ్రంథాలయంలో పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. దిన, వార, మాస వార్తాపత్రికలు, విద్యార్థిని విద్యార్థులకు విజ్ఞాన సముపార్జన కొరకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలతో పాటు పరిశోధకులకు వివిధ రంగాలలో అభివృద్ధి పథంలో రాణించాలనే తపన కలిగిన వారికి, పఠనాసక్తి కలిగిన వారికి, సాహిత్య ప్రియులకు, సంగీత అభిలాషులకు, ఇలా
అన్ని విధాల అందరికీ కావలసిన పుస్తక సంపదతో శ్వేతలోని శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం పాఠకులకు ఆలంబనగా నిలుస్తోంది. విశాలమైన ప్రాంగణంతో ప్రశాంత వాతావరణంలో మనసుకు ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పంచే విధంగా నెలవైన శ్రీ వెంకటేశ్వర గ్రంథాలయం తిరుపతి వాసుల అభిమానాన్ని చూరగొంటోంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఒకసారి తిరుపతిలోని శ్వేత ప్రాంగణంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించడం, మనసుకు నచ్చిన పుస్తకాన్ని చదువుకోండి, అపార జ్ఞాన విజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి. ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ ఏ ప్రశాంతి ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడుతూ మరిన్ని విశేషాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్నో సంస్థల్లో శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం మరియు పరిశోధన కేంద్రం కూడా ఒకటి. ఈ గ్రంథాలయము 1993 ప్రముఖ రచయిత ఆధ్యాత్మికవేత్త శ్రీ ఎకిరాల కృష్ణమాచార్యులు గారి ప్రాజెక్టు నివేదిక ఆధారంగా అప్పటి గౌరవనీయుల అయిన ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ కేంద్ర గ్రంథాలయంలో 110,000 పైగా పుస్తకాలున్నాయి. వాటిలో సనాతన ధర్మానికి ఆధ్యాత్మిక సంబంధించిన పుస్తకాల్లో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారతము, రామాయణము, భాగవతము, సాహిత్యము, ఇలా ఎన్నో రకాల అరుదైన పుస్తకాలు, చాలా ప్రాచీన పుస్తకాలు కూడా, గ్రంథాలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. అలాగే ఈ గ్రంథాలయాన్ని మా తిరుమల తిరుపతి దేవస్థానము చైర్మన్ గౌరవనీయులు శ్రీ కరుణాకర్ రెడ్డి గారి ఆలోచనలు, ఆకాంక్షల మేరకు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ధర్మారెడ్డి గారు, మా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి సదాభార్గవి మేడం గారి గైడెన్స్లో ఈ గ్రంథాలయాన్ని యువతలో స్ఫూర్తి నింపడానికి, ముఖ్యంగా పిల్లలు యువతలో సనాతన ధర్మము, నైతిక విలువల పట్ల వాళ్ళకి అవగాహన పెంపొందించే విధంగా ఈరోజు ఈ లైబ్రరీని ముందుకు తీసుకెళ్లాలని మేము భావిస్తున్నాము. అలాగే ఈ లైబ్రరీలో మనము చాలా డిబేట్లు, యువతకు సనాతన ధర్మానికి సంబంధించి చాలా డిబేట్లు ఈ మధ్యలో, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, డిబేట్లు కావచ్చు, క్విజిప్ కార్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలని ఇక్కడ ప్రతి 15 రోజులకోసారి మన తిరుమల తిరుపతి దేవస్థానం విద్యార్థులని ఇక్కడికి ఆహ్వానించి కనెక్టివిటీ యువర్ లైబ్రరీ ప్రోగ్రాంలో భాగంగా వారికి పుస్తక పఠనం పైన కూడా ఎక్కువ ప్రోత్సాహము కలిగించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి కొన్ని వర్క్షాప్స్, సెమినార్స్ పెట్టడము, అంతేకాకుండా వారికి ఈ పోటీ పరీక్షల్లో కూడా సన్నద్ధం చేసే దాంట్లో భాగంగా వారికి డిబేట్ బే, రీసెర్చ్ బే, కాంపిటేటివ్ ఎగ్జామ్ సెల్, చిల్డ్రన్ సెక్షన్, ఇట్లాంటి వాటిలో కూడా మంచి పుస్తకాలతో ఈరోజు వాటిని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ గ్రంథాలయం ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి నెల కనీసం 200 అరుదైన పుస్తకాలని మనము భక్తులు స్వామివారికి విరాళంగా పంపుతూ ఉంటారు. రాబోయే రోజుల్లో మా మేనేజ్మెంట్ వారు ఇక్కడ మా గ్రంథాలయం నుంచి ఒక హెరిటేజ్ మ్యాగజైన్ను కూడా తీసుకురావాలా అనేది మా మేనేజ్మెంట్ ఉద్దేశము. భక్తులందరూ కూడా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎంతో అద్భుతమైన ప్రత్యేకత కలిగి ఉన్న ఈ విజ్ఞాన భాండాగారాన్ని కూడా సందర్శించి వారి విజ్ఞానాన్ని, మేధోశక్తిని, ఆధ్యాత్మికతని పెంపొందించుకుంటారని, ఇక్కడికి వచ్చి వారు తరిస్తారని భావిస్తూ కోరుకుంటూ సెలవు. ఓం నమో వెంకటేశాయ. అలాగే శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయంలో పుస్తక పఠనంలో నిమగ్నమైన కొందరిని ఎస్విబిసి పలకరించగా, తమలో ఉన్న పఠనాశక్తికి తగిన విధంగా ఈ ప్రదేశంలో అమూల్యమైన పుస్తక సంపదను టీటిడి అందిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ SVCLRC ఈ లైబ్రరీలో చాలా విలువైన పుస్తకాలు చాలా దొరుకుతాయి. ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి ఈ తిరుప్పావయ పుస్తకం చదువుదామని శ్రీభాష్యం అప్పలాచారు రచించిన వ్యాఖ్యాన సహితమైన అత్యుత్తమమైన తిరుప్పావయ గ్రంథము ఇక్కడ లభ్యమవుచున్నది. చాలా మంచి పుస్తకాలు, ఎన్నెన్నో పుస్తకాలు, పురాణాలు, శ్రీమద్ వాల్మీకి రామాయణం ఇత్యాది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభివృద్ధి చెందించుకోవాలంటే ఈ లైబ్రరీకి, ఈ గ్రంథాలయానికి అందరూ తప్పక విచ్చేసి ఎన్నో మంచి మంచి గ్రంథాలని అభ్యసించి చదివి దానివల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని భక్తులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ
శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1,000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా వల్లూరు మండలం పెన్నానదీ తీరంలో నెలవైన పుష్పగిరి క్షేత్రం శ్రీ శివకేశవాలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. ఒకే ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారు, శ్రీ ఉమామహేశ్వర స్వామివారు కొలువు తీరిన ఈ విశేష ఆలయం జనమేజయ మహారాజు కాలంలో ప్రతిష్ఠితమైంది. ఈ క్రమంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈశ్వరుడికి రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి వేడుకగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నాగాభరణ ధారణ జరిపి బిల్వ పత్రాలతో అర్చనలు చేశారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని కనులారాగాంచే తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబీవం శివార్పణం త్రిశాఖైః బీవపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబీవం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబీవం శివార్పణం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లికి విశేష ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూలమూర్తికి ఆరాధనలు జరిపి వెండి కవచ ధారణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆ తర్వాత చల్లని తల్లి ఉత్సవ మూర్తికి అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ఊయలలో వెంచేపు చేశారు. ఛత్ర చామర వింజామర సేవల సహితంగా ఉంజల సేవను నిర్వహించారు. ఆపై అమ్మవారి పల్లకి ఉత్సవం విశేషంగా సాగింది. భక్తులు ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని దైవనామ స్మరణలతో పరవశులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.